అమెరికాలో తాలిబన్లకి అమెరికాకి ఇద్దరికి కూడా సారీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్లకి తాలిబన్లకి ఇద్దరికి కూడా షాక్ ఇస్తా సాగిపోతున్నటువంటి వ్యవహారం తాజాగా వెలుగులోకి వస్తుంది. ఇంటా బయట తీవ్ర దీని మీద పార్థసారథి గారి విశ్లేషణ. ఇంటా బయట తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి జో బీజింగ్కి మరో సమస్య ఎదురైంది. బిగ్ బ్లో ఫర్ తాలిబాన్. తజికిస్తాన్ తన విమానాలతో ఆయుధాలు, ఆహారం, ఆయిల్తో పాటు మందులను కూడా ఎయిర్ డ్రాప్ చేసింది పంజ్షీర్లో. అమెరికా, నాటో దళాలు ఇంకా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళకముందే వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చిందంటే అది తజికిస్తాన్. ఎమోమోలీ రెహమాన్ తజికిస్తాన్ అధ్యక్షుడు, తజికిస్తాన్ జాతి ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి దుషాంబే ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, మేము తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించబోము, అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న తజిక్ మరియు ఇతర జాతి ప్రజల హక్కుల్ని కాలరాయడానికి కనుక తాలిబాన్లు ప్రయత్నిస్తే తగిన ప్రతిచర్య తీసుకోవడానికి తజికిస్తాన్ వెనుకవాడబోదు, భారత్ తజికిస్తాన్లోని ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఆంతరం ఏంటో ఇప్పటికే తాలిబాన్లకు అర్థమైపోయి ఉంటుంది. వేచి చూసే ధోరణిలో ఉన్న భారత ప్రభుత్వం ఏమాత్రం తన ప్రయోజనాలకు భంగం కలిగినా తీసుకునే చర్య చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక ఇచ్చినట్లయింది. ఒకవేళ తాలిబాన్లు కనుక బలప్రయోగం చేస్తే కనుక భారత్ తజికిస్తాన్తో కలిసి పంజ్షీర్కి మద్దతుగా ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు. ఈ విషయంలో భారత్ వెనుకాడబోదు. తజికిస్తాన్ ఇప్పటికే తన ఉద్దేశం ఏంటో చెప్పేసింది. ఇక మిగిలిన మాజీ సోవియట్ రాష్ట్రాలైన ఉజ్బెకిస్తాన్, తుర్క్మిస్తాన్లు కూడా భారత్తో కలిసి దాడులు చేయడానికి వెనుకాడబోవు. వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీ గారితో ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతోంది. తనకి ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ప్రయోజనాలు లేవని తెలుసుకున్నాక పుతిన్ పార్టీ మార్చేసి భారత్తో చేతులు కలపడం వెనక పరోక్షంగా నార్థర్ అలయన్స్ని పునరుద్ధరించడం, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడానికి. ఇది పరోక్షంగా తాలిబాన్లకు హెచ్చరిక లాంటిది. ప్రస్తుతం ఒక్క పంజ్షీర్ ప్రావిన్స్ ఒక్కటే తాలిబాన్లకు లొంగలేదు, కానీ మిగతా ఉత్తర ప్రావిన్స్లన్నీ తాలిబాన్ల ఆధీనంలో ఉన్నాయి. కాబూల్ ఆత్మహత్యాడి మీద ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పట్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని మెజార్టీ దేశాలు గుర్తించవు. మరోవైపు తాలిబాన్లను వ్యతిరేకించి చిన్న చిన్న గ్రూపులు మళ్ళీ ఏకమవుతున్నాయి. అంటే రోజు ఎక్కడో చోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి తాలిబాన్లకు వ్యతిరేకంగా. మరో విషయం ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ తీవ్రవాదులు తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. వీలైతే ఉత్తర ప్రావిన్స్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను కూడా కలుపుకొని పోరాడాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తాలిబాన్లకు తీవ్ర ప్రతిఘటనతో పాటు రెండవ తరం తాలిబాన్ల నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు తాలిబాన్లు కనుక భారత ప్రాజెక్టుల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తే మటుకు భారత్తో పాటు రష్యా, తజికిస్తాన్, ఉజ్బెక్, తుర్క్మిస్తాన్లను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి ఉంది. మరో విషయం, ఆఫ్ఘనిస్తాన్కి పార్లమెంటు భవనం కట్టి వాళ్ళకి ఇచ్చిన భారతదేశం ముందు ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ఎదుర్కోబోతోంది. పార్లమెంటు భవనంని షురా కోసం వాడుకోవాలని భావిస్తోంది. అరబిక్లో షురా అంటే ఖురాన్ గురించి తెలుసుకోవడానికి ముస్లిమ్స్ అందరూ ఒకే చోట సమావేశం అయ్యే ప్రదేశం అన్నమాట. ఇది పాకిస్తాన్ ఆలోచన అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారత పన్ను చెల్లింపుదారుల డబ్బులతో కట్టినటువంటి ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం అక్కడ మతపరమైన వ్యవహారాలకు వాడుకోవడం మీద భారత్ చూస్తూ ఊరుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉండబోదు. ఇది జరగడానికి వీల్లేదు. మొదట్లో తడబడిన భారత అధికారులు చాలా వేగంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చేశారు. ఇది శుభపరిణామం. ఇక కొందరు మిత్రులు ఇరాన్, టర్కీ, పాకిస్తాన్ దేశాలు ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చి తాలిబాన్లకు తమ యుద్ధ విమానాలతో సహాయం చేయలేవా అని అడుగుతున్నారు. ఇట్లాంటి ఆపరేషన్లకు లాంగ్ రేంజ్ విమానాలైన Sukhoi 30లు లేదా F-15లు లేదా B-2 బాంబర్లు వాడాల్సి ఉంటుంది. ఇరాన్ దగ్గర లాంగ్ రేంజ్ యుద్ధ విమానాలు లేవు. ఇదిగాక రష్యా వెనక ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించుకోదు. ఇక చైనా ఎప్పటికీ తన ఎయిర్ ఫోర్స్ని వాడదు. ఇక మిగిలింది పాకిస్తాన్ దగ్గర లాంగ్ రేంజ్ జెట్ ఫైటర్స్ లేవు. ఒకసారి ఇక్కడ ఆయన మ్యాప్ కూడా పెట్టారు, అది చూస్తే తెలిసిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర రాష్ట్రాలు పాకిస్తాన్ నుండి చాలా దూరంలో ఉన్నాయి. ఒకవేళ సహాయం చేయాలనుకుంటే మధ్యలో మిడ్ ఎయిర్ ఫ్యూయల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫ్యూయల్ ట్యాంకర్స్ను ఉపయోగించాలి. ఇది చాలా ప్రమాదం వాటికి. ఇక భారత్, తజికిస్తాన్ల దగ్గర మాత్రమే Sukhoi ఫైటర్స్ ఉన్నాయి కాబట్టి దాడి చేసి తిరిగి వెనక్కి రాగలవు తజికిస్తాన్లోని ఎయిర్ బేస్లకి.